ఏమా బాగున్నారా? ఆ బాగున్నాం. ఎక్కడి నుంచి? చీయడస్ అనంతపూర్. ఎట్లుందమ్మా ఇక్కడ రాజకీయ పరిస్థితి? బాగుంది సార్. ఏది, ఏ పార్టీ? వైసీపీనా, టీడీపీనా, జనసేనానా? వైసీపీ. వైసీపీనా? ఈ ప్రభుత్వం మీకు సంతృప్తికరంగా అనిపించిందా? అన్ని పథకాలు అందినాయి మాకు. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా ఏందమ్మా? చంద్రబాబు ఉన్నప్పుడు మాకేం పథకాలు అందలేదు. ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చినిచ్చి మాకు అన్ని పథకాలు అందినాయి. సంక్షేమ పథకాలు ఏమేమి వచ్చినాయి ఇప్పటి వరకు? అదే అమ్మఒడి వచ్చింది, ఆరోగ్యశ్రీ, వసతి దీవెన, రైతు భరోసా, డాక్టర్ గ్రూప్ రుణాలు వచ్చినాయి, అన్ని వచ్చినాయి. రుణమాఫీ మొత్తం అన్ని అందినాయి మాకు. అయితే ఈసారి వాళ్ళు కూటమితో వచ్చారు ముగ్గురు, బీజేపీ, టీడీపీ, జనసేన. ఎంత మంది వచ్చినా జగన్ అన్నే మాకు వస్తాడు. ఎందుకంత అభిమానం వ్యక్తపరుస్తున్నారు? జగన్ అన్న అంతే మాకు అభిమానం. ఆయన చేసిన పనులు ఆ విధంగా ఉంటాయా? అయితే అభివృద్ధి పరంగా ఏమంటారు, ఇక్కడ అభివృద్ధి ఎట్లా ఉందమ్మా? బాగుంది, మా ఎమ్మెల్యే బ్రహ్మాండంగా చేసి. విద్యా, వైద్యం, రోడ్లు అన్ని బాగున్నాయి. మొత్తానికి ఈసారి ఎన్ని సీట్లు వచ్చేదానికి అవకాశం ఉంటది? 150. 150 రావచ్చు అంటారు. నమస్తే అండి, బాగున్నారా? బాగున్నాను. ఎక్కడి నుంచి సార్? ధర్మవరం. ఎట్లుంది ఇక్కడ కేతిరెడ్డి గారి హవా? కేతిరెడ్డి ఎక్సలెంట్ గా ఉన్నాడు, గుడ్ మార్నింగ్ ప్రోగ్రామ్ బాగా చేస్తున్నాడు, డైలు గడప గడప పోతున్నాడు. ఎంత మెజార్టీతో గెలిచేదానికి అవకాశం ఉందండి? 70,000 ఎక్స్ట్రా గెలుస్తాడు. అయితే క్షేత్రస్థాయిలో చూస్తే జగన్ అన్నకి ఎన్ని సీట్లు వస్తాయి అంటారు? 175. ఎందుకంటే మొత్తం పథకాలన్నీ బాగా లబ్ధి పొందినాడు, ప్రజలు కూడా లబ్ధి పొందినారు. టోటల్ పైన ఒక అమ్మఒడి కావచ్చు, జగన్ అన్న విద్యాదీవెన కావచ్చు, వసతి దీవెన కావచ్చు, రైతు భరోసా కావచ్చు, మొత్తం అన్ని పథకాలు కూడా అంటారు. అయితే గత ప్రభుత్వ పరిపాలన, ఈ ప్రభుత్వ పరిపాలన రెండింటికి తేడా ఏంటండి? గతం వచ్చేసి అన్ని లంచాలు తీసుకున్నారు, ప్రజెంట్ వచ్చేసి ఇప్పుడు అన్ని ఫ్రీగా ఇంటికి డెలివరీ అవుతున్నాయి, వాలెంట్ ద్వారా ప్రతి పథకము సపరేట్ గా. అక్కడ ముగ్గురు కలిసి కూటమితో ఏకమై పొత్తు పెట్టుకుని వస్తున్నారు కదా, ఎట్లా ఉండబోతుంది రాబోయే రోజుల పరిస్థితి? ముగ్గురు ఉన్నా కూడా పవన్ కళ్యాణ్ అనేది మనం ఎంచుకోకూడదు. అతను ఊరినే ఆ పవన్ కళ్యాణ్ ప్లేస్ లో చంద్రబాబు నాయుడు పోటీ చేసిన 5 సీట్లను గెలిచేవాడు. అది ఊరే పనికిమాల వ్యవస్థ, అది అనవసరము. దానికి మళ్ళా ఏందో గాయత్రి మంత్రం అవన్నీ, ఈసారి 21 18 సినిమాలు అంటాడు, ఇంకవి అంటాడు, అంతా ఏం తెలియదు ఏం లేదు. అసలు పవన్ కళ్యాణ్ మనం వేసుకోకూడదు, లిస్ట్ లో పెట్టుకుని కూడా వేస్ట్. జనాలు అసలు నమ్మరు అన్ని. మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో, టీడీపీ కావచ్చు, అదే విధంగా బీజేపీ, వాళ్ళ వల్ల కొంచెమైనా ప్రభావం ఉంటుంది. బీజేపీ ఇంకో విషయం చెప్తారా, మన చంద్రబాబు నాయుడు ఏం చేశాడంటే బీజేపీతో కలిసి మళ్ళీ తప్పు చేసినాడు. ఎందుకంటే ఒక ముస్లిం వాడు కూడా పడదు, మైనార్టీ ముస్లిం అనే మైనార్టీ అసలు ఏయర్ కూడా ఏయరు. దాంట్లో మళ్ళీ అది ఇదేం లేదు. ఎక్కడుందండి వరహ? ఎక్కడుంది, ఏంటి పరిస్థితి? ఎక్కడుంది కూడా తెలియదు. ఎవరికి తెలిసిన ఆడన పంజాగుట్లోనే ఆడన ఉంటుంది, మనకేం తెలుసు. ఎందుకు వస్తుంది వరహ? తెలంగాణ పెట్టింటాడు. నమస్తే అండి, బాగున్నామండి. ఎక్కడి నుంచి అక్క? రాప్తాడ్ కాన్స్టిట్యున్సీ. ఎట్లుంది అక్క అక్కడ పరిస్థితి రాజకీయంగా? రాప్తాడ్ కాన్స్టిట్యున్సీ బ్రహ్మాండంగా ఉంది, 3 పూలు 6 కాయలు కాపిస్తున్నాడు మా ప్రకాష్ అన్న. ఈసారి ప్రకాష్ అన్నకి ఎన్ని సీట్లు మెజారిటీతో గెలిచేదానికి అవకాశం ఉంది? మా ప్రకాష్ అన్న 30,000 పై మాటే, 30,000 లోపల కాదు, 30,000 పై మాటతోనే గెలుస్తాడు మా అన్న. అయితే రాప్తాడ్లో గతానికి ఇప్పటికి తేడా ఏ విధంగా ఉందండి? గతంకి తేడా అంటే నక్కకి నాగలోకి అనుకున్నంత తేడా ఉందండి. ఎందుకంటే గతంలో ఎప్పుడు ఎక్కడ ఎవరిని చంపుతారో తెలీదు, ఎక్కడ ఎవరి కుటుంబాల్లో తాళి దించుతారో తెలీదు. ఈ రోజు మా ప్రకాశం వచ్చిన తర్వాత పచ్చగా 10 కాలాల పాటు పండు ముసలి నుంచి పుట్టిన బిడ్డ వరకు హ్యాపీగా సంతోషంగా వాళ్ళ కుటుంబాలు చల్లగా ఉన్నాయండి. అయితే పైన క్షేత్రస్థాయిలో జగన్ అన్నకి ఎన్ని సీట్లు వచ్చేదానికి అవకాశం ఉందండి? 100% 175 రావాలనే కోరుకుంటున్నాం. వచ్చేంత పోరాటం ఖచ్చితంగా చేస్తాం, వచ్చి తీరుతాయి కూడా. అయితే ఇప్పుడు వరకు ఉన్న సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో అన్ని సకాలంలో టైం టు టైం అందుతున్నాయా? ఖచ్చితంగా అండి, మాట ఇస్తే మడిమ తప్పని పులిమింగ మా అన్న, వాళ్ళ వంశానికి ఉన్నటువంటి బిరుదు అది, మాట తప్పరు మడమ తిప్పరని. ఏదైతే ఒక విషయం చెప్పాలండి, పసుపు కుంకాల పేరుతో వాళ్ళు మా కులం వాళ్ళు ఎవరు ఉన్నారో అని చూసి ఇచ్చారండి గతంలో చంద్రబాబు గారు. ఈ రోజు మా జగన్ అన్న తెలుగుదేశమా, వైఎస్ఆరా, కాంగ్రెసా, బీజేపీనా అనకుండా ప్రతి కుటుంబానికి ఆసరా కింద, ప్రతి ఒక్క సభ్యురాలకి. నేనే చెప్తున్నానండి, నాకు 75,000 రూపాయలు, మా సంఘానికి 7.5 లక్షలు వస్తే నాకు 75,000 రూపాయలు రుణమాఫీ వచ్చింది. మా అమ్మాయికి విద్యాదీవెన కింద జేఎన్టీయూలో సీట్ వచ్చి మా అమ్మాయి ఇప్పుడు జాబ్ చేస్తూ ఉంది. వసతి దీవెన వచ్చింది, విద్యాదీవెన వచ్చింది, ఫీజు రియంబర్స్మెంట్ వచ్చింది, మా అమ్మగారికి పెన్షన్ వస్తుంది. ఒక్క కుటుంబానికే ప్రతి మినిమం అంటే 4 లక్షల వరకు లబ్ధి పొందిన కుటుంబాలు ఉన్నాయండి. ఈరోజు కళ్ళు మూసుకొని కూడా తీసుకువెళ్తే పండు ముదుసలు తీసుకెళ్ళినా కూడా ఎక్కడేస్తా ఓటు అంటే ఫ్యాన్ అంటుంది తప్ప వేరే వైపు చూసే ప్రసక్తే లేదండి మా అనంతపూర్ జిల్లాలో. నమస్తే సార్, బాగున్నారా? బాగున్నాం సార్. ఎక్కడి నుంచి సార్? మా తాడమరి. ఎట్లా సార్ ఇక్కడ?
మొత్తానికి ఈసారి ఎన్ని ఓట్ల సీట్లు అనేది రావచ్చు అంటారు? సీట్ల పరంగా అయితే 150 వచ్చినాయి, 150కి దాటన్న. ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థికి ఎంత మెజార్టీ రావచ్చు అండి? పోయిన సార్ 15,000 వచ్చినాయి సార్, 30,000 దాకా రావాలి. 30,000 దాకా వచ్చాయా? సంక్షేమ పథకాలు అదే విధంగా ఈ గ్రామ వాలంటీర్ వ్యవస్థ మీద మీ అభిప్రాయం ఏంటండి? గ్రామ వాలంటీర్ స్వచ్ఛందంగా పనిచేశారు కదా, ఎవరికి ఏ లోటు ఇబ్బంది లేకుండా ఆ పార్టీ ఈ పార్టీ అనుకోకుండా అక్కడ ముందర. అయితే సంక్షేమ పథకాల పరంగా ఏమంటారండి? సంక్షేమ పథకాలు మొత్తం అన్ని పార్టీలకు లబ్ధి పొందేటట్టు చేకూర్చారు వాళ్ళు. కులం చూడకుండా, మతం చూడకుండా, పార్టీ చూడకుండా ఏ ఒక్కరికి అర్హులైన ప్రతి ఒక్కరికి అర్హులుగా ఉన్న వారికి ప్రతి ఒక్కరికి వచ్చారు. గతంలో అట్లా లేదా? లేదు. అప్పుడు కులం ప్రాంతం అన్ని చూసారా? కులాన్ని చూసారు, మతము చూసారు, పార్టీలు చూసారు. కండవ కాకపోతే ఇచ్చిన వాళ్ళు కాదు, కండవ వేస్తేనే వాళ్ళకి లబ్ధి పొందినట్టు అన్ని డైరెక్ట్ ఇంటికి వచ్చాయి. డైరెక్ట్ వాళ్ళకి అర్హత ఉంటే వాళ్ళ ఇంటికి పోతా పథకం.